ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాంబాబు గారు. రాంబాబు? ఓ, వాడు నా స్టూడెంట్, ఇప్పుడే సిగరెట్లు పంపించా. వాడు దీనికి, కెన్ ఐ హెల్ప్ యూ? శరత్ అనే విషయం ఆయనతో మాట్లాడాలి. శరత్? యు మీన్ బాంబే యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్ శరత్? అవును, నేను శరత్ సిస్టర్ని. ఓ, వాట్ ఎ సర్ప్రైజ్! శరత్ సిస్టరా మీరు? శరత్ నా ప్రాణ స్నేహితుడు. నిన్నెక్కడో చూసినట్టుందే. నన్న, మీరా? ఏదో బాక్సింగ్ కాంపిటీషన్ లో చూస్తుంటారు. మీకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్టా? ఆహా, కుస్తీ అంటే ఇంట్రెస్ట్, కానీ నాతో తప్ప ఎవరితో పట్టదు. వాళ్ళు ముగ్గేటి పేడ ముద్దలో పడున్నారు, లేవరా? లేవలేరండి, కళ్ళు తిరిగేలా చావ కొట్టి పడేశాను. స్పృహలో లేరు. మై పంచ్ ఇస్ 100 pounds. అమ్మో, దున్నపోతు లాంటి ముగ్గురిని దూలాల్లో పడేశావే, గట్టి పిండానివే. ఈ రోజు ముగ్గురే దొరికారు బామ్మగారు. ఇలాంటి వాళ్ళని రోజుకు 10 మందినైనా పడేయకపోతే జబ్బల్లో ఒకటే సలుపు. వీళ్ళంత బచ్చేగాళ్ళు. పదండి, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం, రండి. పదే మార్కులు ఎన్ని కొట్టే తీసుకెళ్ళిపోతున్నారా? చూడు బాబు, మా శరత్కి ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? ఏ, మరేం లేదు బాబు. మొన్నొకడు ఈ రోడ్డు మీద దొర్లించి దొర్లించి కొట్టించాడు. అంతేకాదు, ఎవరో ఇద్దరు ఈయన రేపు చేయడానికి వచ్చారని కూడా చెప్పింది. చెప్పడం ఏంటండి? అందులో ఒకడు మన్నాడొచ్చాడు, నరకపోయాను. వీళ్ళంతా మా శరత్కు శత్రువులా? వీళ్ళే ఎక్కడైనా మా శరత్ను కనపడకుండా దాచారా? అబ్బే, అలాంటిదేం కాదండి. మరైతే వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరో రవిడీలు జేబులు కొట్టే వాళ్ళై ఉంటారు. ఏరా, మే రౌడీలమా, జేబులు కొట్టే వాళ్ళమరా? అబ్బే, ఊరికే అన్నాను రా. ఏరా మిత్రద్రోహి, మమ్మల్ని వెదవలు చేసి నువ్వు ఒక్కడే మార్కులు కొట్టేస్తారా? నిన్ను జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రా. ఎవరికి చెప్పారా? శరత్ రాజ్యలక్ష్మి గారికి దీపావళి బహుమతి ఇచ్చారని మనందరం ఆలోచించుకుని కదా కమిట్ అవ్వాలి. నువ్వు ఒక్కడికి కమిట్ అయిపోతే నువ్వు శరత్ ఫ్రెండ్ కాదని ఆ మాయతో చెప్పే. అలా అయితే ఖర్చు చెడిపోతుంది. వీడి ద్వారానే మన మాయతో లింక్ కలుపుకోవాలి. శరత్ ఇక్కడ రావడం గురించి, కనపడపోవడం గురించి మనం కథ కల్పించాలి. ఆ కథతో శరత్ కోసం మనం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ నిజమైన స్నేహితులని మాయనమ్మాలి. అంటే వీడి ద్వారానే మన మాయతో కలవాలి. రేపు సాయంకాలం 4 గంటలకి దేవి విలాస్ దగ్గర మేము ముగ్గురం ఉంటాం, నువ్వు మాయను తీసుకుని అక్కడికి రావాలి. ఓకే? 4 గంటే 4 గంటలకే, ఒక్క క్షణం లేట్ అవ్వడానికి వీల్లేదు. ఇంకో విషయం, మాయను తీసుకుని నువ్వు అక్కడికి వచ్చే వరకు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నేను మాట్లాడను, తను ఏదని అడిగితే చెప్పాలిగా. ఆహా, పిప్పి తన్ను నొప్పిగా ఉంది, మాట్లాడలేని సైగ చేసి చెప్పు. చెప్తా చెప్తా, నాకు పిప్పని కాదు మీకు పిచ్చి పట్టేలా చేస్తా. చెప్పాలన్నారు? ఏం లేదు, మీ అన్నయ్య విషయమే. మీ అన్నయ్య స్నేహితులు అని చెప్పి ఈ ఊర్లో కొందరు తిరుగుతున్నారు, ముఖ్యంగా ముగ్గురు. వాళ్ళ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రశాంతమైన చోట వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ వద్దు, కొంపలారిపోతాయి. అది రౌడీ విలాస్. రకరకాల చింపాంజీగాళ్ళు గంగిరెద్దుల డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలకి సైటు కొట్టడం కోసం అక్కడ ఉంటారు. ఏమిటి కలకలకు వచ్చిందా? భూచోళ్ళ కలజోడు ఏమిటి? స్టైల్. ఆ రెండు టైల్ ఏమిటి? డబుల్ స్టైల్, జాయింట్ చైన్. సిగరెట్ ప్యాడ్ అలా తెరిచి పెట్టుకోవాలా? ట్రిపుల్ ఫైవ్ రా, ఖాళీ అనుకుంటే మొత్తం విప్పే దరిద్రం వదిలిపోద్ది. నెక్స్ట్ టైం ఎరా, ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ఇంత భయంకరంగా డ్రెస్ చేసుకోవాలా? ఒరే, చూడగానే ఆడపిల్లలు ఫత్మని పడిపోవాలంటే ఇలాంటి సింపుల్ డ్రెస్ వేసుకోవాలి. దే లైక్ సింపుల్ డ్రెస్. ఏంటి, ఇది సింపుల్ డ్రెస్? కాదా, దీనికేమిట్రా లోటు? కాకి రట్టేసింది. ఆ కాకి కరెక్ట్ గా కనిపెట్టిందిరా, నీ డ్రెస్ మరుగుదొడ్డిలా ఉందని. కాకి రట్ట అపశకనం అంటారా? వాడు ఆ మాయను తీసుకొస్తాడా తీసుకురాడా? రే, తీసుకొస్తాడరా, తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను. ముఖానికి అయ్యిందా? అయ్యింది. మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి, అన్ని తెలుసుకోవడానికేగా ఈ ఊరు వచ్చాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఏ క్షణమైనా రావు. త్వరగా దొరికానని నా చేత గాలి. Come on!
ఆగండి, మనకు దబ్బిచ్చాడుగా, నాలుగు తగలేమండి.